గౌతమి. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో జాతర ప్రారంభమైంది. జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ఈ జాతర ఉగాది వరకు కొనసాగుతుందని, యాత్రికులు లక్షల సంఖ్యలో వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారని, వీటిని లస్కర్ బోనాలుగా పిలుస్తారని, స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతారన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సవెల్ల సంపత్ యాదవ్ మాట్లాడుతూ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు మీరు భక్తుల కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పటికీ 2 వారాలు కంప్లీట్గా బ్రహ్మోత్సవాలు 3 నెలలు జరుగుతాయి. ఇందులో 12 వారాలు ఉంటాయి. ప్రతి వారం కూడా శనివారం మొదలుకొని శనివారం నాడు దాదాపుగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఆదివారం ఇక్కడ ఎక్కువ మంది స్టే చేస్తారు. సోమవారం తిరుగు ప్రయాణం చేస్తారు. వచ్చిన భక్తులు 2 రోజులు స్టే చేస్తారు. ఆ 2 రోజులు కూడా వచ్చిన ప్రతి భక్తులు కూడా 2 బోనాలు చేసి ఆనవాయితున్నారు. ఒకటి ఎల్లమ్మ తల్లికి చేస్తారు, 2వది మల్లన్న స్వామివారికి భోజనం చేస్తారు. బోనంతో పాటుగా ఇక్కడ ప్రతి భక్తుడు కూడా పట్నం వేసే ఆనవాయితీ ఉన్నది మా దేవస్థానంలో. అది వచ్చిన భక్తులు 2 రోజులు ఇక్కడ స్టే చేస్తారు. బాగా మొదటి వారము 2వ వారము హైదరాబాదు జట నగరాలకు సంబంధించిన గొల్ల కురుమలకు సంబంధించిన భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. వారికి వచ్చేవారికి కూడా ఇక్కడికి వచ్చినాక పార్కింగ్ సదుపాయము, వారు ఉండడానికి వసతులు, తర్వాత తాగడానికి తాగునీరు, అదేవిధంగా ఎక్కడ కూడా భక్తులకు క్యూ లైన్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయని చెప్పి మా దృష్టికి వస్తుంది. మొదటిసారి స్వామివారి యొక్క కళ్యాణం పాలక మండలి చైర్మన్గా నాకు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు రావడం జరిగింది. ఈసారి మేము ఏర్పాటు కూడా మా పాలక మండలి బాగా నిరంతరం మా పాలక మండలి సభ్యులు కూడా బాగా పనిచేసినాం. గతంలో కన్నా ఈసారి మెరుగైన సౌకర్యాలు చేసినాం. ప్రతి భక్తుడు కూడా వచ్చి ఈసారి ఏర్పాట్లు బాగా జరిగినాయి అనే విధంగా చెప్పుకుంటున్నారు. మేము కూడా మొత్తం కంప్లీట్గా ఈ జాతర ఏదైతే కంప్లీట్గా 3 నెలలు కూడా మేము ఇదే విధంగా పనిచేస్తాం. మాకు ఈ పాలక మండలి ఏదో ఏర్పాటు చేసిన కేసీఆర్ గారికి, మరి ముఖ్యంగా మేము ఏర్పాట్లు చేయడానికి సహకరిస్తున్న మా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారి సహకారంతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొత్తం దాదాపు లక్షలాది మంది భక్తులు వస్తారు. వారికి తగ్గట్టుగా వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసినాం. వాళ్ళకి ఇక్కడ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా వచ్చిన భక్తులు సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకుని 2 రోజులు ప్రశాంతంగా ఉండిపోయేటట్టుగా ఏర్పాట్లు సంప్రదాయ ప్రకారం స్వామివారి దేవాలయం జగద్గురు రేణుకాచార్య దేవాలయం ఇది. ఈ రేణుకాచార్య జగద్గురు మత ప్రచారం లింగోద్భవమూర్తిగా వెలిశాడు. ఈ వీరశైవ సాంప్రదాయం 5 పీఠాలు పంచపీఠాలు ఉన్నాయి. రంభాపురి, ఉజ్జయిని, కేదారి, కాశీ. ఈ బాలేహన్నూరు జిల్లా కర్ణాటక చిక్కమంగళూరు జిల్లా బాలేహన్నూరు ఈ 5 పీఠాలు ఉన్నాయి. ఈ 5 పీఠాల విశిష్ట పరంపర ఇది వీరశైవ వీరగోత్రానికి సంబంధించిన రంభాపురి శాఖ మఠం. ఇది ఈ జగద్గురు లింగోద్భవమూర్తి కొలనుపాక నల్గొండ జిల్లా ఆలేరు దగ్గర కొలనుపాక గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఆ దేవాలయ వీరశైవ సాంప్రదాయ ప్రకారంగా జగద్గురు శ్రీ వీర సోమేశ్వర శివాచార్య మహాస్వామీజీ వారితే ఈ దేవాలయం 1997లో నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం రేణుకాచార్య జగద్గురు లింగోద్భవమూర్తి ఆదిశంకరాచార్యులకు చంద్రమౌళీశ్వర లింగాన్ని ప్రసాదించింది ఈ రేణుకాచార్య లింగోద్భవమూర్తి అని చరిత్రలో ఉంది. ఈ ఆలయం వీరశైవ సాంప్రదాయానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మొదట జగద్గురు పంచాచార్య రేణుకాచార్య లింగోద్భవమూర్తి పూజ అనంతరం స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.